సువన్టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. కాదు, నేను కాదు, గెస్ట్ మాట్లాడబోతున్నాను, నేను మాట్లాడబోతున్నాను. సో యాప్టిట్యూడ్ అనే పదాన్ని ఈ మధ్య బాగా వింటున్నాను నేనైతే. కాబట్టి దీని మీనింగ్ ఏంది, దీని ఇంపార్టెన్స్ ఏంది, ఇది ఎట్లా, ఏం సంగతి, స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ఈరోజు మేము డిస్కస్ చేయబోతున్నాము. దానికోసం నా ముందున్న గెస్ట్ మీకు అందరికీ తెలుసు, అండ్ ముఖ్యంగా ఈ యాప్టిట్యూడ్లో ఈయన స్టేట్ ర్యాంకరు, చాలా వెల్ నోన్ పర్సన్ కూడా, బ్రెయిన్ విజన్ డైరెక్టర్ సాయిశ్వర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో సార్, నిజంగా ఫస్ట్ ఈ స్టేట్ ర్యాంకర్ల ముందు కూర్చొని మాట్లాడాలంటే నాకు పరేషాన్ సార్. నేను స్టేట్ ర్యాంకర్ కాదు, మినిమం యూనో స్కూల్ ర్యాంకర్ కూడా కాదు. చదివితే ఎవరికైనా వస్తుంది అండి ర్యాంక్. సో యా, బట్ వాట్ ఎవర్, మీరు మాత్రం చాలా క్లియర్గా చెప్తారు కాబట్టి లెట్ మీ నో ఇన్ దిస్ వే. నిజంగా ఫస్ట్ ఈ రోజులలో పిల్లలకి ఉద్యోగాల కోసం ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళకి ఆప్షన్ ఏంది, అసలు డిగ్రీ తర్వాత ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లు ఉంటారు. ప్రతిసారి ఇదే ఉంటుంది సార్, టెన్త్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత జాబ్ రాకపోతే ఏం చేయాలి, ఇదే తలకాయ నొప్పి. సో ఏం చేయాలని మీరు అంటారు? జనరల్గా గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళకి మూడు ఆప్షన్స్ అండి. ఒకటి హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, లైక్ ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏ లాంటివి, లేదా జాబ్ చేయొచ్చు. జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ అవ్వనివ్వండి, ఐటీ జాబ్ అవ్వనివ్వండి, కోర్ జాబ్ అవ్వనివ్వండి, లేదా బిజినెస్ చేయొచ్చు. నా హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే ఎంబీఏ వెళ్ళాలనుకోండి, 90% ఆఫ్ ది ఎంబీఏ ఎగ్జామ్స్లోని క్వాంట్, రీజనింగ్, వర్బలే ఉంటాయి. ఇట్స్ కాల్డ్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ ఓకే. లేదు ఒక జాబ్ చేయాలనుకోండి, 4 పాయింట్ సెలెక్షన్ క్రైటీరియా. ఫస్ట్ విల్ బి అ రిటన్ టెస్ట్ ఆన్ యాప్టిట్యూడ్. సెకండ్ విల్ బి అ టెక్నికల్ రౌండ్. థర్డ్ విల్ బి అసెస్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. లాస్ట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. దీంట్లో కూడా యాప్టిట్యూడ్ ఉంటుంది. బిజినెస్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రా మెటీరియల్ కొనాలి, ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎంత సాలరీస్ ఇవ్వచ్చు, ఇలా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందండి. సో ఆల్ దీస్ యూ విల్ నీడ్ ద సేమ్ స్కిల్స్ అగైన్. మళ్ళీ యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉండాలి. సో ఎవ్రీ ఎండీవర్ దట్ దే హ్యావ్ ఆఫ్టర్ దర్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఇది ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు, కానీ నిజంగా నాలంటారు కొందరు ఉంటారు, స్టిల్ దే డోంట్ అండర్స్టాండ్ ఏంది యాప్టిట్యూడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఫస్ట్లీ, అసలు ఏంది ఇది, దాంట్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దాన్ని నేర్చుకోవడం వల్ల మాకు వచ్చేది ఏంది అనేది. సో దీనికి మీరు చెప్పేది ఏంది? యాప్టిట్యూడ్ ఈజ్ థింకింగ్ క్యాపబిలిటీస్ అండి. అంటే గెటింగ్ యువర్ ఇంటెలిజెన్స్ టు ద నెక్స్ట్ లెవెల్. దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ ఉంటాయి, ఈ మూడు. నా ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్ అంటే, జనరల్గా వెన్ యూ ఫేస్ విత్ అ ప్రాబ్లమ్, ఓకే, ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నారు, మీ పైన సుపీరియర్ మీరు ఎంత వర్క్ చేసినా మీరు వర్క్ చేయట్లేదు, క్వాలిటీగా లేదు వర్క్ అని కంప్లైంట్ చేస్తున్నారు, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దానికి సొల్యూషన్స్ ఏముంటాయి? యూ కెన్ గో కంప్లైంట్ టు అ సీనియర్ మేనేజర్, లేదు ఈయన దగ్గరికి వెళ్ళి నా మీ ప్రాబ్లమ్ ఏంటి, నా వల్ల ఏంటి, నేను ఏం చేస్తే రెక్టిఫై అవుద్ది అని మాట్లాడుకోవచ్చు, లేదా ఆయనతో గొడవ పెట్టుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నా రీజనింగ్ స్కిల్స్ బాగా ఉంటే ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి ప్రాబ్లమ్స్కి. నా క్వాంట్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాల్కులేషన్స్. సో క్వాంట్ హెల్ప్స్ యూ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇన్ని ఆప్షన్స్లో విచ్ ఈస్ ద బెస్ట్ వన్, సో అడ్వాంటేజ్ ఎక్కువ ఉండి డిసడ్వాంటేజ్ తక్కువ ఉండే ఆప్షన్ ఏంటి అనేది హెల్ప్ చేస్తుంది క్వాంట్. ఈ స్కిల్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఎండీవర్లోనూ ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఒక సబ్జెక్ట్లో. ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అడగకుండా యాప్టిట్యూడ్ నుంచే క్వశ్చన్స్ అడగడానికి కారణం ఇదే. బికాస్ దిస్ హెల్ప్స్ దెమ్ థింక్, దిస్ హెల్ప్స్ దెమ్ టేక్ అ డెసిషన్. సో వెన్ ఎవర్ దిస్ అ ప్రాబ్లమ్, దిస్ హెల్ప్స్ దెమ్ అండర్స్టాండ్ దట్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అనేది. సో అందుకే ఇంపార్టెంట్ అండి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అయితే ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. బట్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడం ఎట్లా దీనికి అనేది స్టిల్ ఒక క్వశ్చన్ ఉండిపోయింది నా లోపల. ఎట్లా యాప్టిట్యూడ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? నౌ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఆఫరింగ్ ప్రోగ్రామ్స్ అండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి ప్రోగ్రామ్స్ ఇస్తారు. బట్ డ్యూ టు ద టైమ్ లిమిటేషన్, వాళ్ళకి అకాడమిక్స్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ అవ్వాలి, ఒక ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. కొన్ని కాలేజెస్ అసలు ట్రైనింగ్ ఇవ్వవు. ఓకే. సో స్టూడెంట్స్ వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ యాంపుల్ టైం, ఒక 120 గంటలైనా సరే ఇది నేర్చుకోవడానికి పడుతుంది, అండ్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక 120 అవర్స్ పడుతుంది అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే పుట్ ఇన్ టైమ్. సో అంత టైం ఎఫర్ట్ వాళ్ళు పెట్టగలిగితే వెన్ యూ లెర్న్ అ టాపిక్, ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత వాటిలో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేసుకుంటారు. సాల్వ్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు, రాని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. అయితే సర్లు ఉంటే సర్లను అడగచ్చు, లేదా ఇంటర్నెట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దీస్, సో అందులో నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ హౌ దే లెర్న్. ఒక గైడింగ్ ఫోర్స్తో ఒక డైరెక్షన్ పెట్టుకొని ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ నేర్చుకుంటూ వెళ్తే ఐ థింక్ దే హావ్ ఆంపుల్ ఆపర్చునిటీస్ అండి. సో కంప్లీట్గా ఇదంతా నేర్చుకోవడానికి ఇంచుమించు ఎంత టైం పడుతుండొచ్చు అంటారు? అంటే సి, మనకి సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ మచ్ టైం ఆఫ్టర్ డిగ్రీ, ఎల్లనో ఒక దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కువ గ్యాప్ వచ్చేస్తే ఈ గ్యాప్ ఏం చేసినావు అని అడుగుతారన్న ఒక పరిశాన్ కూడా ఉంటుంది అలా లోపల. మళ్ళీ
సో దీనికి మీరు ఏం చెప్తారు? జనరల్గా గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోతుంది అన్నదానికి ఒక 1 ఇయర్ ముందు నుంచి స్టార్ట్ చేసేయాలండి ప్రిపరేషన్. ఎందుకంటే ఒక వారంలో 7 డేస్ × 24 అవర్స్ చేసుకుంటే 168 అవర్స్, అలా 168 అవర్స్ వారం అంతా చదివిన దానికంటే రోజుకు గంట చొప్పున 3 నెలలు చదివితే 90 గంటలు, దాని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందండి. బికాస్ యూ షుడ్ నాట్ ప్రెజరైజ్ ద మైండ్, దానికి స్లోగా నేర్పించాలి. సో మేము కూడా నేర్పిస్తున్నప్పుడు స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే ఇట్స్ నాట్ ద ఎబిలిటీ టు గెట్ ఆన్సర్స్, ఇట్స్ ద ఎబిలిటీ టు థింక్ బెటర్. సో ఇంకా మంచిగా ఆలోచించడం, బికాస్ అదే దాని కాన్సెప్ట్. ద రూట్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఇస్ టు గెట్ యువర్ ఇంటెలిజెన్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో బాగా ఆలోచించడం అనేది నేర్పించాలి. ప్రతి పని వాళ్ళు చేసే ప్రతి పనిలో, డ్రైవింగ్ చేసినా, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా, నెక్స్ట్ ఏం చేయాలి అనే డెసిషన్ తీసుకోవాలన్నా, ప్రతి దానికి దీస్ యాప్టిట్యూడ్ స్కిల్స్ విల్ హెల్ప్ దెమ్ టేక్ అ బెటర్ డెసిషన్. ఎందుకంటే దూర ఆలోచన పెరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ మన లైఫ్ ఇలా ఉండాలి, మన గోల్ ఇది, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ స్టెప్స్లో మనం ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఈస్ ఇంకల్కేటెడ్. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఓకే, సో మరి ఇదంతా చెప్పగలుగుతున్న మీ దగ్గరికి మేము వచ్చి ట్రైన్ అవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు. సో హౌ విల్ ద బ్రెయిన్ ఆఫ్ విజన్ ట్రైన్ పీపుల్, అంటే జనాలను ఎట్లా ట్రైన్ చేస్తుంది అండ్ ఎట్లా హెల్ప్ఫుల్ మీకు? అసలు మేము ఎందుకు రావాలి సార్ మీ దగ్గరికి? మా దగ్గర బ్రెయిన్ విజన్లోనే యాప్టిట్యూడ్ కోర్స్ ఎలా ఉంటుందంటే, వీ ఫార్ములేట్ ఫ్రమ్ ద బేసిక్స్, 7th, 8th, 9th, 10th అండ్ కొంచెం ఇంటర్మీడియట్ నుంచి మ్యాథమెటిక్సే ఉంటుందండి. వాటి నుంచి జనరల్ బేసిక్ ఇంటెలిజెన్స్తో ఉన్న క్వశ్చన్సే ఉంటాయి. సో వీటిని ఫార్ములేట్ చేసి ఒక మెథడాలజీ తయారు చేసాం. ఎలా అంటే, ద బేసిక్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐసెట్ లాంటి ఎగ్జామ్, దానికన్నా కొద్ది టఫ్ ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్, ఇంకా టఫ్ ఉన్న గ్రూప్స్, దానికన్నా టఫ్ ఉన్న సివిల్ సర్వీసెస్, ఇలా లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎంత, ఇంకా టఫ్ ఉన్న క్యాట్, ఇలా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతున్న కొద్దీ క్వశ్చన్స్ తాలూకు డిఫికల్టీ పెరుగుతుంది తప్ప ద బేసిస్ ఆల్వేస్ ద సేమ్. సో ఆ బేస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మేము బాగా నేర్పిస్తాం. సో టాపిక్ ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్ కాన్సెప్ట్ బాగా అర్థం అవుద్దో, దాని మీద మీరు ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా యూ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. ఇట్ సేమ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంసెట్ అండ్ ఐఐటి అండి. ఎంసెట్లోనే ఏముంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 30 గ్రామ్స్, ఇంత ఫోర్స్తో ఇసురుతున్నాం, ఎంత దూరం పడుతుంది అంటారు. ఐఐటీలో అదే క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 30 గ్రామ్స్, ఇంత ఫోర్స్తో ఇసురుతున్నాం, అప్వర్డ్ ప్రెషర్ యూ ఉంది, టెంపరేచర్ టీ ఉంది, ఎంత దూరం పడుతుంది అంటాడు. See, the only difference is tougher question is just a amalgamation of 2 or 3 different topics. So normal question ante oka topic nunchi untadi, tough question ante rendu mood topical knowledge apply chestene solve avutadi. Okay, so that difference ardham chesukoni dan batte mem curriculum design chesi basics entha baaga nerpistam ante dani paina foundation strong aithe entha building aina kattachandi. Yes, aa lekkana basics strong ga nerpiste they can write any exam, they can attempt any exam and clear it off. అయితే నాకు ఇంత మీరు చెప్పిన తర్వాత కూడా ఐ స్టిల్ హ్యావ్ అ డౌట్ సమ్వేర్. ఏంది అని అంటే, ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏపీలో మొన్న గ్రూప్స్ ఎగ్జామ్కి చాలా టఫ్గా పేపర్ వచ్చింది అని చెప్పేసి డిస్కషన్ నడుస్తుండే. సో ఇట్లా టఫ్ వచ్చినప్పుడు కూడా యూ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ అస్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, అంటే ఇట్లా వస్తే ఇట్లా చేయాలి, ఇట్లా మీరు అన్నట్టుగా బేస్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా ఎంత కష్టంగా ఇచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకొని వస్తుంది అని చెప్పేసి. బట్ స్టిల్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్లాంటివి అవుతుంటాయి. లైక్ ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్ మీరు ఇందాక ఇచ్చారు, ఏది టఫ్ ఉంటుంది అంటే ఫైనల్గా పైన టాప్ మోస్ట్లో క్యాట్ ఇచ్చారు. సో ఆ క్యాట్ లెవెల్లో గ్రూప్స్ ఎగ్జామ్స్ పేపర్ వచ్చినప్పుడు ఆగమైపోతారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది టైం మేనేజ్మెంట్. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్? సరే మీరు చదివైతే నేర్పుతారు, ఎట్లా సాల్వ్ చేయాలో నేర్పుతారు, బట్ ఇంత టైంలో ఈ వచ్చిన టఫెస్ట్ పేపర్ని ఎట్లా సాల్వ్ చేయాలి? అన్ఎక్స్పెక్టెడ్, ఫస్ట్లీ పోయి చూసిన తర్వాత మొత్తం బ్లాంక్ అయిపోతాం మేము. అవునండి. సో అప్పుడు ఎట్లా? బేసిక్గా ముందు పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద ట్రైనింగ్ దట్ వీ గివ్ ఈస్ లైక్ స్టూడెంట్స్ గోయింగ్ టు అ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ డయాగ్నోస్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆ మందులు కొనుక్కొని మనం టైం చేసుకోవాలండి. మేము చెప్పే క్లాస్ అనేది ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం లాంటిది. ఓకే, అక్కడతో పని అయిపోలే. పిల్లలు ఎలాగైతే ప్రాబ్లం ఉన్నప్పుడు మందులు వేసుకుంటున్నారో టైంకి, అలాగే మేము చెప్పిన దాని మీద పిల్లలు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ టైం యూ సాల్వ్ క్వశ్చన్ మేబీ 2 మినిట్స్ పట్టచ్చు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. సెకండ్ టైం యూ సాల్వ్ సిమిలర్ క్వశ్చన్ 1 మినిట్లో చేయొచ్చు. థర్డ్ టైం యూ సాల్వ్ సిమిలర్ క్వశ్చన్ 30 మినిట్లో చేయొచ్చు. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని టైం బౌండ్ అండి. ఎప్పుడైనా సరే 99% ఆఫ్ మై స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ క్వశ్చన్లు అసలు అర్థం కాలేదు, నా వల్ల కాలే ఆన్సర్ చేయడం అని ఎప్పుడు అనలా. అందరూ మాకు టైం సరిపోలేదనే చెప్తారు. సో సబ్జెక్ట్ కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. ప్రాబ్లం వచ్చేదంతా టైంతోనే. సో ఆ ఇచ్చిన టైంలో ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అన్ ఎగ్జామ్ కాల్డ్ SSC CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్.
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది 50,000 శాలరీతో. కాకపోతే ఎవ్రీ క్వశ్చన్ కి మనకుండే 36 seconds అండి. సో 36 seconds లో యూ హావ్ టు రీడ్ ది క్వశ్చన్, అండర్స్టాండ్ ఇట్, ఆన్సర్ ఇట్ అండ్ మార్క్ ఇట్. ఇవన్నీ 36 seconds లో అవ్వాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి? సో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో కోర్స్ నేర్చుకున్నారు, వాటిలో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, దాని తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత రైట్ బిఫోర్ ది ఎగ్జామ్ ఓ 4 రోజుల ముందు ఒక్కొక్క ఎగ్జామ్, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, ఒక 20 మాక్ ఎగ్జామ్స్ రాయాలి. బ్రెయినోవిజన్లో అది కూడా చెప్పిస్తున్నారు. వీ హ్యావ్ ఎగ్జామ్స్ అండి. వెరీ నైస్. సో దానివల్ల పిల్లలకి టైం మేనేజ్మెంట్ కూడా మీరే నేర్పిస్తున్నారు. దట్స్ వండర్ఫుల్ సార్. నిజంగా టైం మేనేజ్మెంట్తో పాటు, టెక్నిక్స్తో పాటు, స్కిల్తో పాటు ఎప్పుడు ఏది అవసరమో కరెక్ట్గా పిల్లలకి తగ్గట్టుగా, అంటే వాళ్ళు వాళ్ళని గైడ్ చేసే విధానంలో మీరు వీఆర్ ఆల్వేస్ దేర్ అంటున్నారు. ఆఫ్లైన్ కోర్సెస్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయండి. వీ హ్యావ్ అన్ యాప్, మొబైల్ యాప్ ఉంది. మొబైల్ యాప్లో దేర్ విల్ బి నోట్స్, వీడియోస్, ఎక్సర్సైజెస్ టు ప్రాక్టీస్, వాటి సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేమే. అది కాక టాపిక్ వైజ్ టెస్ట్లు కాకుండా మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ కంపెనీ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ప్రతి దానికి. సో అకార్డింగ్ టు ద కోర్స్ దట్ ద స్టూడెంట్ సెలెక్ట్స్ ఆర్ వాళ్ళ అంబిషన్ ఏది అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని మాక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ఆన్లైన్ అండి. అది కాక మా ఆఫీస్లో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాం. యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హావ్ ఇన్కల్కేటెడ్ అ వెరీ గుడ్ కరికులం వేర్ బేసిక్స్ ప్రాపర్ గా నేర్చుకుంటే ఎనీ ఎగ్జామ్ దే కెన్ అటెంప్ట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద స్టూడెంట్. వీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ సార్. నిజంగా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఏదో జస్ట్ నాలెడ్జ్ ఇచ్చినామా, ఎడ్యుకేట్ చేసినామా, పైసలు తీసుకున్నామా, పంపించేసినామా అన్నట్టు కాకుండా, సో ఇంత డెప్త్గా ఆలోచించి ఏ విధంగా పేపర్ వచ్చినా టైం మేనేజ్మెంట్తో సహా, స్కిల్స్తో సహా రావాల్సిన ఉద్యోగాలను ఎట్లా రప్పించుకోవాలి అనేది కూడా, అంటే ఉన్న ఉద్యోగాల్ని ఎట్లా చేజిక్కించుకోవాలి అనే దాంట్లో కూడా యూఆర్ హెల్పింగ్. అంటే వి లైక్డ్ ఇట్ సార్. అంటే అంతా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు ఏమి ఇవ్వగలుగుతారు స్టూడెంట్స్కి అనేది చాలా క్లియర్గా చెప్పినారు. థ్యాంక్స్ అ లాట్ వచ్చినందుకు అండ్ చాలా క్లియర్గా మాకు చెప్పినందుకు. మళ్ళొకసారి తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది అన్నట్టు మీరు కూడా బ్రెయినోవిజన్ వాళ్ళతో మాట్లాడాలి, ముందు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి ఏమన్నా అడగాలి, మా పిల్లల గురించి అడిగి మేము పోయి తర్వాత జాయిన్ అవుతాం, మాదాపూర్ మాకు దూరం అవుతుంది అని అనుకుంటున్నారు కదా. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేయండి, డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడతారు. సో మాట్లాడిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సువన్ టీవీ.